ప్రకాశం జిల్లాలోని పలువురు హిజ్రాలకు కలెక్టరేట్ ప్రాంగణంలో మీకోసం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియ గుర్తింపు కార్డులు అందజేశారు. మర్రిపూడి మండలం రేగళ్లగడ్డ గ్రామానికి చెందిన వయోవృద్ధుడు లక్ష్మీ నరసింహకు శ్రవణ యంత్రం అందజేశారు. ఒంగోలు పట్టణానికి చెందిన 13 మంది హిజ్రాలకు గుర్తింపు కార్డుల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. వీరి అర్హతలు పరిశీలించిన కలెక్టర్ దరఖాస్తుదారులకు గుర్తింపు కార్డులు అందజేశారు. కార్యక్రమంలో జేసీ ఆర్ గోపాలకృష్ణ, విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు జి అర్చనతో పాటు పలువురు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. సహాయ సంచాలకులు, విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఒంగోలు, ఈరోజు మనము హిజ్రాలైనటువంటి వారికి వారి అవసర నిమిత్తమై ఐడెంటిటీ కార్డ్స్ అనేటువంటివి, ధృవపత్రాలు అంటే వాళ్ళకి మెడికల్ సర్టిఫికేట్ లాగా, వీళ్ళు ఒక ట్రాన్స్జెండర్ అనే విధంగా తెలిపే విధంగా ఈ సర్టిఫికేట్స్ మనము ఇవ్వడం జరిగింది గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా. అలాగే జిల్లాలో ఉన్నటువంటి ట్రాన్స్జెండర్ అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ కార్డు కావాలంటే మీరు మా కార్యాలయానికి సంప్రదిస్తే మేము అన్ని విధాల సహకారాలు అందిస్తామని, మీకు సర్టిఫికేట్ వచ్చేలాగా చేస్తామని తెలియజేస్తున్నాను. దీనివల్ల మీకు ప్రతి నెలా పెన్షన్ తీసుకోవచ్చు, లేదా ఇంకా ఏదైనా ఆధార్ కార్డు కానీ లేదా రేషన్ కార్డు కూడా ఉపయోగపడుతుంది. సమాజంలో మీరు ఎవరు ఏంటని అడగకుండానే, అంటే మాకు ఎలాంటి గుర్తింపు లేదు అనేదానికే ఈ కార్డు ఒక గుర్తింపు లాంటిది. దీనిని కలెక్టర్ గారు చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతుంది. కలెక్టర్ గారు సంతకం చేసి ఇస్తారు కాబట్టి ఇది మీకు మెడికల్ సర్టిఫికేట్ కాబట్టి చాలా వాల్యుబుల్. కలెక్టర్ గారు ఎలా మాకు గుర్తించి మా అందరికీ థర్డ్ జెండర్ సర్టిఫికేట్స్లు ఇచ్చినందుకు కలెక్టర్ గారికి మా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాము. ఇలా మాలాగా చాలా మంది ఉన్నారు, వాళ్ళకు కూడా కల్పిస్తారని కలెక్టర్ గారు చెప్పున్నారు. అందును బట్టి మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. ఇంకా మాకు రేషన్ కార్డులు లేవు, ఓటు గుర్తింపు కార్డులు లేవు, అలా లేకుండా ఎంతోమంది ఉన్నాము. అవి కూడా కల్పించాలని మేము కలెక్టర్ గారిని కోరి ఉన్నాము. ప్రత్యేకంగా ఒకసారి మిమ్మల్ని పిలిపించి మీకు లేని అన్ని మేము కల్పిస్తామని చెప్పున్నారు. అందును బట్టి మాకు సంతోషంగా ఉంది. ఇంకా మాకు ప్రభుత్వం తరపున ఏమైనా రావాల్సినవి ఉంటాయి కూడా మాకు కల్పించాలని.